ఎప్పుడన్నా మీరు ఫైనాన్షియల్గా స్ట్రగుల్లో ఉన్నప్పుడు, వీళ్ళు ఆల్రెడీ ఆర్థికంగా ఎదుగున్నారు కాబట్టి ఎప్పుడన్నా మీకు అలాంటి సహాయం ఎవరన్నా వన్ పైసా మీరు అడగటం కానీ వన్ పైసా సార్ నేను ఫ్రెండ్షిప్లో కొన్ని విషయాల్లో ఫ్రెండ్షిప్ చెడిపోతుంది కూడా ఫ్రెండ్షిప్ గెయిన్ చేస్తుంది కూడా సార్ ఇట్ ఈస్ అంటే ఒక మనీ విషయంలో కూడా ఫ్రెండ్షిప్ని నిలబెట్టాలంటే కొన్నిటికి నేను రిజర్వ్గా ఉండేవాని ఎన్ని కష్టాలన్నా వాడేవాని కానీ ఒక దగ్గరికి వెళ్ళి నేను సిన్ నాకు ఇట్లా నేను లైఫ్లో అడగలేదు సార్ వచ్చింది ఆ సందర్భం మీకు అంటే అంటే లైఫ్లో లైఫ్లో వచ్చినా కానీ మీరు వెళ్ళలేదు అది మాత్రం ఎంతనా స్ట్రగుల్ అనుభవించినా కానీ నో అడగొద్దంటే అడగద్దు అని నేను డిసైడ్ అయిపోయాను ఫిక్స్ అయిపోయాను ఎప్పుడు కూడా వెళ్ళి అడగలేదు అదే ఫ్రెండ్షిప్ అదే మనం కృష్ణుడు కూచేరుడు లాగా ఉండేవాను సార్ నేను ఎప్పుడు కూడా నేను వెళ్ళేసాను అది జరగలేదు జరగదు కూడా ఓకే ఆయన అంతే నేను వద్దానని సార్ నేను ఆయన ప్రొడ్యూసర్గా అంటే వద్దానా నేను అవునవును అది చెప్పారు విక్రమ్ చెప్పాను నాకు అదే ఏదో ఒకటి చేసేద్దాం అని నీకు అని చెప్పేసి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయితే నువ్వు చేసేద్దాం అన్నాడు లేదు సార్ నేను వద్దానను నేను వద్దేసినాను ఎందుకు ఇది వేస్ట్ అంత పెద్ద ఆఫర్ ఇచ్చినాక నేను వద్దానని అంటే మన మన సిన్సియారిటీ కూడా ఉంటుంది కదా సార్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్ అది చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది మీకు ఆకుది నాకు బ్లైండ్ సార్ నేను చెప్తున్నాను నేను కూడా ఒక లోపల ఫీల్ ఉండేది ఇన్ని రోజులు వెనకాల నిలబెట్టాడు బెస్ట్ స్టాండింగ్ అవార్డు ఇప్పుడు 3 డైలాగ్స్ మూడే డైలాగ్స్ అంటే లోపల నేను ఆకు పేలుతుంది నాకు తెలియదు కదా సార్ ఆకు ఈ రేంజ్లో బ్లాస్ట్ అవుతుంది నాకు తెలియదు కదా అవును మూడే డైలాగ్లు కదా మూడు సార్లు ఒకసారి పూజా హెగ్డే గారి దగ్గర నరేష్ గారి దగ్గర సార్ ఎన్టీఆర్ గారి దగ్గర మూడు సార్లు ఆకు అంటాం ఏముంటుంది అనుకున్నాను సార్ స్టాండింగ్ నుంచి చిన్న ప్రమోషన్ బెస్ట్ స్టాండింగ్ నుంచి మూడు డైలాగ్లు లేదు నెక్స్ట్ దాంట్లో కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు అది అసలు అసలు యూనిట్ అంతా నవ్వేశారు అదే ఎన్టీఆర్ గారు కూడా అయితే అసలు అసలు నవ్వే షర్ట్ షార్ట్ అండ్ నవ్వేసేవారు సార్ అయితే ఓకే అంత నేను ఏంటో నేను నాకు అసలు తెలియదు కదా అందరూ విచిత్రంగా నన్ను ఆకు అనేవాళ్ళు సెట్లో కూడా అది ముద్రపడిపోయింది ఆకు అందులో కొంతమంది వెనకాల అన్నారు ఈ సినిమా తర్వాత చూడండి మీరు మీరు ఎట్లా వెళ్తారు అనేది అని కొంతమంది అనేవాళ్ళు సార్ ఇద్దరు ముగ్గురు ఓకే త్రివిక్రమ్ తెలుసు అది ఓకే ఇది ఇక్కడ వెళ్తుంది అన్నట్టు రీచ్ అవుతుంది అనే విషయం నాకు బాగా విజన్ తెలిసిపోయింది నాకు అదేలేండి నేను వచ్చిన తర్వాత వామో ఇంటి ముంగడు మొత్తం జమ అయిపోయారు సార్ అంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసలు ఏం ఫాలోయింగ్ సార్ అసలు నా ఇంటి ముందుకు వచ్చి గొడవకు వచ్చిన అనుకున్నాను ఇంట్లో అనుకున్నా ఏం చేసి వచ్చినాము బయట అందరు వచ్చారు వరకు బయట అందరు వచ్చింది సార్ ఏమైనా కిందికి రండి అంటున్నారు అందరూ ఏమైంది కొడతా అప్పుడు సినిమా చూలేదు సార్ నేను ఓకే మంది వారు సినిమా చూలేదు ఎందుకంటే ప్రమోషన్ నుంచి 3 డైలాగులకి అంతే కదా అనుకున్నాను ఓకే కిందికి దిగేసరికి కొడతారని చెప్పేసి అంత మొత్తం జమ అయిపోయారు అంతా ఓకే అందరు బంట్ల భయపడుతున్నారు మైసెస్ వాళ్ళందరూ ఇంకా కూర్చొని ఏమైంది అసలు అని ఇట్లా కిందికి వెళ్ళిన తర్వాత ఏమైంది అట్లా ఎవరండి ఎందుకు వచ్చారు ఇట్లా అంటే ఫోటో సెల్ఫీ అంటే వెనకాల చూస్తే ఎవరు సెల్ఫీ మీతో నేనేం చేశాను నేనేం చేశాను అన్న అంటే ఎన్టీఆర్ గారి సినిమాలో అదిరిపోయింది సార్ మీది అంటే నన్ను కూడా అట్లా నాకు కన్ఫ్యూజన్ ఓకే ఏం చేశాను అంటున్నాను ఆకు డైలాగ్ సార్ బా అదిరిపో అదరగొట్టేస్తారు సార్ అది ఒక్కొక్కరు కామెంట్స్ ఫోటోలు తీస్తున్నారు ఇంకా నాకు ఒక భయం అప్పటికీ వీళ్ళు నన్ను ఫూల్ చేస్తున్నారా రియలా అంటే మాకు ఒక ఫ్రెండ్ బ్యాచ్ ఉంటుంది సార్ నాకు ఓకే వాళ్ళు కొంతమందిని పంపించేవాళ్ళు ఇప్పుడు నేను భయ కార్ ఫర్ సేల్ అని నేను పేపర్లు వేసాను అనుకోండి సార్ మా ఫ్రెండ్స్ ఒక బ్యాచ్ ఉంటుంది ఏడిపించే బ్యాచ్ వాళ్ళు డూప్లికేట్గా వేరే పర్సన్స్ పంపిస్తారు ఓకే గాడికి ఇత్తే వేచరా అంత వస్తుందా అని తర్వాత నవ్వుకునేవాళ్ళు అనమాట ఓకే ఓకే నేను వీళ్ళు పంపించారని అనుకునేవాను నేను ఓకే ఓకే మన మన ఆట పట్టిస్తున్నారు అనుకుంటున్నాం అవును అదే నేను ఆ బ్యాచ్ అనుకొని పుట్టగడ పంపించిండ అతను ఒకరు సార్ ఆడు పంపించిండ నందుగాడ పంపించిండ నేను అలా అంటున్నాను ఓకే అంటే లేదు లేదండి ఎవరండి వాళ్ళు అట్లా నాకు స్లోగా బయటికి వెళ్తుంటే ఇంకా సినిమా చూడలేదు అప్పటికి ఓకే కొంతమంది వీడియోస్ పెట్టారు సినిమాలో లాఫింగ్ వల్ల నవ్వుతున్న ప్రేక్షకులు నవ్వుతున్న వీడియోస్ షూట్ చేసి పెట్టినప్పుడు నేను చూశాను ఓకే ఓకే వాళ్ళ కేకలు అరుపులు అంతా చూసి ఆ నవ్వు చూసి అప్పుడు సాటిస్ఫైడ్ అని ఓకే త్రివిక్రమ్ గారిది ఈ ట్రాక్ పక్కన పెడితే మిగిలిన ఇద్దరు ఉన్నారు కదా సో ఆ మిగిలిన ఇద్దరికి సంబంధించి ఎలాంటి ప్రోత్సాహం ఉంది మీకు
ఎవరు సార్? సునీల్ కావచ్చు, సునీల్ నాకు ఇప్పట్లో ఇప్పుడు చాలా మంచి చేంజ్ అయిపోయాడు సార్. సునీల్ రియల్గా ఆయన చాలా లాట్ ఆఫ్ చేంజ్. ఆయన కొన్ని ఇప్పుడు కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి, శీతప్రజ్ఞాన గురించి చెప్తున్నాను. కొన్ని మనిషి మన బాధ ఎదుటి మనిషి బాధ డిఫరెన్సియేషన్ అంటే కొన్ని చూశాను వీడియోస్. నేను మన మెసేజ్ పెట్టాను, జంగ హ్యాట్స్ ఆఫ్ యూ సునీల్, జంగ గ్రేట్ వర్డ్స్ ఫ్రమ్ యూ, చాలా యూత్కి ఇన్స్పిరేషన్ వర్డ్స్ వస్తున్నాయి నీ నుంచి అని చెప్పేసి నేను అంటే తమ్ముడు అంటాడు. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముడు, వీళ్ళు మీట్ కలుద్దాం, నేను గోవాకి వెళ్తున్నాను, రాగానే కలుద్దాం. నీ గురించి అనురాగపురికి చెప్పాను నీ గురించి నేను. అట్లా కొద్దిగా ఈ మధ్య సునీల్ మంచి ఎంకరేజ్మెంట్ చేస్తున్నాను సార్. ఓకే ఓకే ఓకే. త్రివిక్రమ్ ఏమంటాడు అంటే మనం నువ్వు సునీల్కు నువ్వు కనెక్ట్ అయ్యి ఉండవు అన్నాడు. అప్పుడు అదే ఫీల్డ్ కదా సార్ మనం, అంటే నువ్వు ఆర్టిస్ట్, నేను డైరెక్షన్లో ఉంటాను, నువ్వు సునీల్కు నువ్వు మీరు ఒక టీం అన్నది, ఆ టీంలో నువ్వు ఉండాలి, నువ్వు సునీల్ తోటి కనెక్ట్ అయ్యి ఆయనతోటి కలుస్తుండాలి. నేను అంటే కలవకపోయాను సార్ ఎక్కువ అప్పట్లో. ఓకే, ఇప్పుడు ఇప్పుడు నేర్చుకున్నాను. అంటే నేను సునీల్ బ్రేక్ వచ్చిన తర్వాత ఎప్పుడు వెళ్ళి నేను కలవలేదు సునీల్ వెళ్ళి. ఇప్పుడు ఇప్పుడు నాకు బ్రేక్ వచ్చిన తర్వాత ఎట్లా ఉండాలి ఏంటి అనేది నాకు త్రివిక్రమ్ ఒకసారి నాకు అరగంట వన్ అవర్ కూర్చొని చెప్పాడు, కూర్చోబెట్టి చెప్పాడు. ఇప్పుడు నీకు లైఫ్ ఇది వచ్చింది, ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఏం చేయాలి, నువ్వు ఎలా ఉండాలి అని నాకు మొత్తం నేర్పించాడు. కొద్దిగా నేర్పించి ఒక 45 మినిట్స్ పంజాబీ నాకు చెప్పాడు. నాకు బాగానే చెప్పిన తర్వాత అప్పటి నుంచి నేను ఎట్లా ప్రయత్నం చేయాలి, ఎక్కడెక్కడ ఆఫీస్లోకి వెళ్ళడం, డైరెక్టర్స్ పిలవడం. ఇప్పుడు నాకు చాలామంది డైరెక్టర్స్ నన్ను మనసులో పెట్టుకుని కథలో ఒక క్యారెక్టర్స్ రాస్తున్నారు నాకు. ఇప్పుడు ఆ స్టేజ్ వచ్చింది నాకు, అలా వైకుంఠపురం పెద్ద మనిషి, పెద్ద గుండె, పెద్ద ఆవిడ, దాని మీద బాగా నా మీద వాట్సాప్లో ట్రోల్స్ అవుతుంటాయి, చాలా మీమ్స్ వచ్చినాయి, హండ్రెడ్స్ ఆఫ్ మీమ్స్ పొలిటికల్ మీద అండ్ ఫ్రెండ్స్ మీద, జోకులు వేసుకోవడం. అసలు ఒక పార్టీకి వెళ్తున్నాను, అక్కడే కూర్చున్నా నా మీద నా డైలాగ్ మీద వాళ్ళు జోక్స్ చేస్తున్నారు. పెద్ద మనిషి పెద్ద కూడా నా పక్కన ఉండి వాళ్ళు, అంటే నేను ఎంత అనిపించింది అంటే వాళ్ళు నా అక్కడ సినిమాలో చేసినటువంటి ట్రాక్ వాళ్ళు పక్కన ఎంజాయ్ చేస్తున్నారు. అట్లా ప్రతి దగ్గర ఉంది సార్. అక్కడ మ్యాక్సిమం ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు దాన్ని కిండల్ చేయడం, అంటే దాన్ని ఒక ఇండైరెక్ట్గా కామెడీ చేయడం దానిపైన. ఎందుకంటే ఆయన త్రివిక్రమ్ గారు అన్నట్టు అంతకుముందు మీరు ఒక 30 సినిమాలు పైన చేస్తున్నారు అప్పటికే, కానీ ఏ విధమైన రికగ్నైజేషన్ రాలేదు. రాలేదు సార్. టైం అంటే అదే ఆ క్యారెక్టర్ మీకు మంచి క్యారెక్టర్. ఇంకోటి సార్, నేను డివోషన్ బాగా నమ్ముతాను సార్. నేను దత్త సాంప్రదాయం నాది. దత్తాత్రేయుని యొక్క చాలా లైఫ్ నేను చాలా కేటాయించిన, అంటే ఆయన చాలా డీప్గా వెళ్ళిపోయినా నేను. ఈ దత్తాత్రేయుని యొక్క డివోషన్ వల్ల ఆయన ఎక్కడెక్కడ జన్మని తీసుకున్నారు, ఎక్కడెక్కడ ఎన్ని అవతారాలు తీసుకున్నాడు, ఎన్ని ఎక్కడెక్కడ ప్లేసెస్ ఉన్నాయి, ప్రతి దగ్గర రీచ్ అయ్యాను సార్ నేను, ప్రతి టెంపుల్స్కి వచ్చాను. అది నేను వచ్చి నేను త్రివిక్రమ్ తెలుసు, ఆయన మంచి ఫిలాసఫర్, ఆయన మంచి భక్తి మీద బాగా గ్రిప్ ఉన్న అతను. నేను వచ్చి డిస్కస్ చేసాము డివోషన్ మీద. నేను చాలా టెంపుల్స్ రీచ్ అయ్యాను సార్. శ్రీశైలం ఫారెస్ట్లో కూడా వెళ్ళిపోయాను కొన్ని సందర్భాల్లో. ఓకే, కదిలివనం అని ఒక ప్లేస్ ఉంది, 25 కిలోమీటర్స్ పైకి కల్లే, అంత ఫారెస్ట్లో పులులు చిరుతపులు తిరిగే ప్లేస్ అనమాట. అక్కడ ఈ ఒక అవతారంలో నరసింహ సరస్వతి అవతారం గంగాపురం, 300 ఇయర్స్ అక్కడ కూర్చున్నాడు ఆయన. ఆ ప్లేస్కి మేము వెళ్ళాం సార్. నేను అసలు అక్కడికి వెళ్తే రిటర్న్ రావడం కూడా కష్టం, అంత డీప్ డెప్త్ ఫారెస్ట్ అనమాట. ఎందుకు డివోషన్ మీద పడ్డారు అంటే సమస్య ఏంది అసలు? సమస్య కోసం డివోషన్? బేసిక్గా మా నాన్న మంచి డివోటీ ఉండే సార్, చాలా గ్రేట్ డివోటీ ఉండే, మాణిక్ ప్రభు డివోటీ ఉండే. దత్త సాంప్రదాయంలో 4th అవతారం మాణిక్ ప్రభుది. ఓకే, ఆయన డివోటీ ఉండే. నేను పుట్టినప్పుడు నేను ఆ పేరు పెట్టాను, నాకు ఆయన పేరు పెట్టారు మాణిక్ ప్రభు అని. ఓకే, నా పేరు మాణిక్ ప్రభు అసలు యాక్చువల్గా మాణిక్ ప్రభు. ఓకే, దానికి అప్పుడు మాణిక్ అని అట్లా మాణిక్ రెడ్డి, ఇంటి పేరు రెడ్డిస్ కాబట్టి మాణిక్ రెడ్డి అట్లా వచ్చేసి. ఓకే, ఆయన పేరు నాకు పెట్టారు దత్త. అక్కడ నుంచి నాకు బాగా మన పూర్వీకులు మన పెద్ద మన ఫోర్ ఫాదర్స్ చేసిన సేవ పిల్లలకు వస్తుంది అంటారు కదా సార్, డివోషనల్ ఒక వైబ్రేషన్స్ అది నాకు కొద్దిగా కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఓకే ఓకే, అది నాకు చాలా రేర్లీ ఒక 1.5 అవర్స్ పూజ ఉంటుంది, మెడిటేషన్ ఉంటుంది, మంత్రం ఉంటుంది, జపం ఉంటుంది. గుడ్. ఇంకోటి డివోషనల్ ప్లేసెస్కి వెళ్ళడం,